ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్లీ కంగ్రాచులేషన్ ఆస్కర్ అవార్డు తెచ్చుకున్నందుకు. మన ఇండియా తరఫున ఇంత పెద్ద ఆస్కర్ అవార్డు రావడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. మన ఇండియా మొత్తం గ్రేట్గా ఫీల్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఇండియా ఆస్కార్ తీసుకొచ్చింది సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మన ఇండియాకి? చాలా సంతోషంగా ఉందమ్మా, ఎందుకంటే సంపూర్ణ భారతీయ చిత్రం ఇది. ఇలా సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొట్టమొదటి పురస్కారం. ఇంతకుముందు వచ్చాగానే అది భారతీయ చిత్రాలు కాదు, మొట్టమొదటిసారిగా సంపూర్ణ భారతీయ చలన చిత్రానికి వచ్చిన మొదటి పురస్కారం అది మన తెలుగుకి. అందులో నా పాటకు రావడం మరింత ఆనందంగా ఉంది. అది మాటల్లో వర్ణించలేని అనుభూతి, ఎందుకంటే అనిర్వచనీయం. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది అభిప్రాయాలు, ఎంతోమంది భావాలు నేను మాటల రూపంలో వ్యక్తపరుస్తాను పాటలు, కానీ నా అనుభవాన్ని, నా అనుభూతిని, నా భావాల్ని మాత్రం వ్యక్తీకరించలేకపోతున్న దానికి మాటలు సరిపోవట్లేదు. ఎందుకంటే ఇది స్వప్నంలో కూడా స్వప్నించని స్వప్నం. ఇది ఎప్పుడు ఇలా అసలు ఇక్కడి వరకు వెళ్తుందని ఊహించలేదు. కేవలం ఈ పాట రాసేప్పుడు రాజమౌళి గారు, కీరవణ గారు మెచ్చుకుంటే చాలు, వాళ్ళు మెచ్చుకున్న తర్వాత ప్రజలందరూ దాన్ని ఆమోదించి వాళ్ళందరూ అంగీకరిస్తే చాలు, వాళ్ళందరూ ఆదరిస్తే చాలు అన్నది రెండే లక్ష్యాలు. తర్వాత మా ఉంటే గనక జాతీయ పురస్కారం వస్తే చాలు. ఈ పాటకు అనుకోలేదు, వేరే ఏదైనా జాతీయ పురస్కారం వస్తే చాలు ఈ జన్మకు, ఇంకదే సార్థకత అనుకునేవాడిని. అలాంటిది భగవంతుడు జాతీయ స్థాయి పురస్కారం కాదు, 4 అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు ఇవ్వడం అన్నది నా జన్మధన్యం అయిపోయింది. అది నా అదృష్టం అయి ఉండొచ్చు, నా స్వయం కృషి అయి ఉండొచ్చు, మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం అయి ఉండొచ్చు, నా భార్య చేసిన పూజ ఫలం అయి ఉండొచ్చు. ఇలా అన్నీ ఒకచోట కలిస్తే కానీ ఇలాంటిది సాధ్యం కాదు. అది సాధ్యమైంది ఈ జీవితానికి, చాలా ఆనందంగా ఉన్నాను. అందులో తెలుగు పాటకు వచ్చినందుకు, తెలుగు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రపంచ యవనిక మీద, విశ్వవేదిక మీద చాటి చెప్పినందుకు మరింత ఆనందంగా ఉంది. నాటు నాటు పాట రాసే సమయంలో మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? నాటునాటు పాట రాసేటప్పుడు నన్ను ప్రేరేపించిన అంశాలు ఏంటంటే, ఆ నాటునాటు పాటలోని ప్రతి వాక్యం కూడా నా బాల్య జ్ఞాపకాలు. మా ఊళ్ళో నేను అనుభవించిన జీవితం, నా నేపథ్యం, నా పరిసరాలు, నా కుటుంబం, అవన్నీ నేను ఎదుర్కొన్నవి, నేను అనుభవించినవి అనమాట. అవన్నీ వాటన్నిటిని తీసుకొచ్చి ఒక్కొక్క వాక్య రూపంలో పొందుపరిచి కేవలం 45 నిమిషాల్లోనే పాట రాశాను. 90% పాట 45 నిమిషాల్లో పూర్తి చేశాను. మిగతా 10% పూర్తి చేయడానికి మాత్రం 19 నెలలు పట్టింది. ఎందుకంటే పాండమిక్ రావడం, షూటింగ్స్ వాయిదా అవ్వడం, రకరకాల మార్పులు, చేర్పులు, కూర్పులు అవసరం ఉండడం వల్ల కొంచెం సమయం పట్టింది. కానీ అంత సమయానికి, అంత సహనానికి భగవంతుడు ఎంత గొప్ప వరం పురస్కార రూపంలో ఇచ్చాడో అందరికీ తెలిసి ఇంకా చాలా సంతోషంగా ఉంది. సార్, మన పాట ఆస్కార్కి నామినేట్ అయినది మీకు విషయం తెలిసినప్పుడు, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇది కలనా, ఇది నిజమా అనేసి మనకు ఒకటి ఉంటుంది కదా సార్, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అదే కదా, నామినేషన్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఇంతవరకు మన అసలు భారతీయ భాషా చిత్రాల్లోని ఏ పాట కూడా నామినేషన్లోకి వెళ్ళలేదు. అంటే ముందు ఆస్కార్ గడప వరకు వెళ్ళడమే గొప్పగా భావించాం. అది గడప దాటి లోపలికి వెళ్ళి నట్టింట్లో కూర్చున్నందుకు ఇంకా మరింత ఆనందంగా ఉంది. నామినేషన్ అప్పుడు దానికి ఎంపికైనప్పుడే చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే అంతవరకు ఏది వెళ్ళలేదు, అంతవరకు అప్పుడు చాలా తృప్తి. దాని తర్వాత లోపలికి వెళ్ళి విజయ కీర్తనం ఎగరేసినందుకు మరింత ఆనందంగా ఉంది. దేశమంతా, నేను కాదు మీ అందరూ, తెలుగు వాళ్ళమే కాదు మొత్తం దేశమంతా సంబరాలు చేసుకుని, దేశమంతా గర్విస్తుంది. అలా దేశానికి గర్వకారణమయ్యే పని చేసినందుకు నా జన్మ ధన్యం. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని, పౌరుషాన్ని ప్రపంచ స్థాయికి చాటిన మా బ్రదర్ చంద్రబోస్ గారు, వారి దగ్గరికి వచ్చి ఇలా వారిని సన్మానం చేయడం జరుగుతుంది మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా. వారి అంటే వారి మాటలు మాట్లాడుతుంటే మాకు అసలు రోమాలన్నీ నిక్కిపోయినాయను. అవార్డు తీసుకోగానే వారు మాట్లాడిన మాటలు కానీ, అంటే వారు చేసిన పనికి మా అందరు కూడా అదే కోవలో మేము అబ్బా ప్రపంచంలో తెలుగువారి సత్తా చాటిన అంటే రైటర్లు ఎంతో కొన్ని వేల మంది, లక్షల మంది రాసిన పాటలు ఉంటాయి, లక్షల పాటలు, వేల పాటలు. అందులో మన పాటకు ఫస్ట్ టైం ఒక ఆస్కార్ రావడం, మా చంద్రబోస్ గారు రాసిన పాటకు రావడం అనేది నిజంగా మన తెలుగు వాళ్ళందరికీ చాలా చాలా గొప్ప అదృష్టంగా భావించవచ్చు. అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా నేను వారిని ఈరోజు సన్మానించుకోవడం, నేను నా సినిమాలు కూడా సర్దార్ పాపన రాశాడు, జోడీ నెంబర్ 1 సినిమాకి రాశాడు, మంచి మంచి పాటలు రాశాడు. ఒక పాటలను అయితే ఈరోజు సూపర్గా వెలుగుతున్న శేఖర్ మాస్టర్ దాంట్లో డాన్సర్గా పనిచేసిండు. ఆ బైసప్ రాసిన పాట నువ్వు నాకు తెలుసు నేను నీకు తెలుసు అన్నిటికీ సాక్ష్యం ఉంటుంది లాస్ట్గా, అది సూపర్ హిట్ అయింది మా సాంగ్. ఆ సాంగ్లో డాన్స్ చేసుకుందంటే ఎవరు కాదు మన
మన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఆయన మాస్టర్ రాజశేఖర్ మన శేఖర్ మాస్టర్ ఏమో దానిలో డాన్సర్గా పనిచేసిన అట్లాంటి పాటలు కూడా అప్పటి నుంచి రాస్తూ ఈరోజు ప్రపంచంలోనే ఒక వెలుగు వెలిగిన మీకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు బైసాబ్. మీలాంటి వాళ్ళు మన తెలుగు గడ్డలో పుట్టడం అనేది మా అందులో మా తెలంగాణలో పుట్టడం అనేది ఇంకా మాకు ఇంకా గర్వకారణం. ప్రపంచంలో మీకు ఇంత గొప్ప స్థాయి పేరు వచ్చినందుకు నిజంగా ఆ భగవంతుడికి అలాగే మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే టీఎఫ్సిసి నంది అవార్డ్స్ అని దుబాయ్లో చేస్తున్నాం సార్ జూన్లో, మీరు తప్పకుండా రావాలి. జూన్ ఎప్పుడన్నా? జూన్ అంటే నేను రేపు వెళ్తున్నా సార్. దానికి చీఫ్ గెస్ట్ అక్కడ ప్రిన్స్ని పిలిచినాం, దుబాయ్ ప్రిన్స్. ఆయన డేట్ తీసుకొస్తున్నా, 3 రోజుల్లో వెళ్తున్నా నేను. వెళ్ళొచ్చి మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. ఆ డేట్కు వెళ్ళ టైం ఏంటి సార్? మాకు తప్పకుండా మీరు రావాలి. మేము పెద్ద సన్మానం చేసుకుంటాం. ఆయన దుబాయ్ ప్రిన్స్ తోటి సన్మానం చేపిస్తాం మీకు. తప్పకుండా రావాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఫిలిం చాంబర్ నుండి నంది అవార్డ్స్ చేస్తున్నారు సార్. సౌత్ ఇండియా నంది అవార్డ్స్ చేస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా నంది అవార్డ్స్ అనేది అసలు జరగడం లేదు. ఇప్పుడు మనం ఫిలిం చాంబర్ నుండి దుబాయ్లో చేస్తున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఒకసారి. అదే జరగబోతుందని ఇప్పుడే కదా తెలిసింది. కాబట్టి అంటే మన రామకృష్ణ చేస్తే ఖచ్చితంగా అది ఘనంగా వైభవంగా జరుగుతుందని ఒక నమ్మకం మాత్రం నాకుంది. దానికి రావాలని మనసు ఉవిళ్ళు ఊరుతుంది. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నంది అవార్డు మీ ఖాతాలో పడిపోవాలని. థ్యాంక్ యూ.